ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చెప్పున మరి ఒక అవకాశాన్ని మనకు కలుగజేసి మనం ఇప్పటి వరకు కూడా సజీవులుగా ఉండడానికి దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తా ఉన్నాడు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరికీ తెలిసి ఉన్నది. మనం శ్రమల దినాల్లోకి అడుగు పెట్టున్నాం. శ్రమల దినాల్లో మొదటి రోజైన బసవ బుధవారంలో మనం ఉండి ఉన్నాం. ఈ యొక్క బసవ బుధవారం గురించి చాలా మందికి క్రైస్తవులకి ఎన్నో అపోహలు. ఇది బైబిల్లో ఉందా? దేవుడు బసవ బుధవారాన్ని ఆచరించమని చెప్పాడా? ఏ వ్యక్తి అయినా బైబిల్లో దీన్ని ఆచరించాడా అని ఎన్నో ప్రశ్నలు మనకి కలుగుతూ ఉంటాయి. అందు నిమిత్తం కొన్ని విషయాలు బసవ బుధవారం గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. బసవ బుధవారం యొక్క ప్రాముఖ్యత, అలాగే బసవ బుధవారాన్ని బైబిల్లో ఎవరైనా ఆచరించారా, బసవ బుధవారం అప్పుడు ఏం చేస్తారు, ఇలా కొన్ని విషయాలని మనం బైబిల్లో నుంచి నేర్చుకుంటా ఉందాం. మొదటిగా బసవ బుధవారం దాని యొక్క అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో రిపెంట్ అండ్ రిమెంబర్. రిపెంట్ అంటే పశ్చాత్తాపపడుట, అలాగే రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకున్నట. దేని గురించి పశ్చాత్తాపడాలంటే మన పాపం గురించి మనం పశ్చాత్తాపడాలి. అలాగే దేని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఒట్టి వారిని మన శరీరం ఇది కూడా దుమ్ము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క బసవ బుధవారం అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే బోని పట్టా కట్టుకొని అలాగే నెట్టి మీద బూడిద పోసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది తగ్గింపునకు సాదృశ్యం. బైబిల్లో బసవ బుధవారాన్ని మెన్షన్ చేయబడిన చాలా మంది భక్తుల జీవితాల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడున్న మోడర్న్ కల్చర్ లో మెయిన్ గా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు, అలాగే క్యాథలిక్ మెయిన్లైన్ చర్చెస్ క్యాథలిక్ వాళ్ళు, అలాగే బాప్టిస్ట్ వాళ్ళు దీన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎలాగంటే పోయిన ఏడాది వారి మట్లాది వారానికి వారి యొక్క మట్టల్ని బూడిద చేసి ఆ బూడిదల్ని నొట్టి మీద బుట్టులాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మోడర్న్ కల్చర్లో చేసే పద్ధతి. ఆ రోజు వాళ్ళు ఆ యొక్క బుట్టుల్ని యూజ్ చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళని తగ్గించుకుంటానికి సాదృశ్యంగా ఆ యొక్క బూడిదని వాళ్ళు యూజ్ చేస్తారు. అయితే ఈ యొక్క బసవ బుధవారం గురించి ప్రాముఖ్యంగా బైబిల్లో ఏమైనా చెప్పబడిందా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వాళ్ళు ఎలాగ ఈ యొక్క బసవ బుధవారం చేశారని మనం ధ్యానిద్దాం. వాళ్ళు బసవ బుధవారం చేయలేదు కానీ ఇలాగే బూడిద పోసుకొని ప్రార్థన చేశారు. ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. యోగు గ్రంథము 42:6 యోగు చెప్తున్న మాట, కావున నన్ను నేనే అసహించుకొని తూలిలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇది యోగు చెప్తున్న మాట. అలాగే దానియేలు 9:3 అంతటా నేను కొని పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉంది తిని. ఈ యొక్క రెండు జీవితాల్లో మనం చూసేది ప్రార్థన. ఏం ప్రార్థన అంటే వాళ్ళ నెత్తి మీద దుమ్ము వేసుకొని అలాగే బూడిదలో కూర్చొని కొని పట్ట కట్టుకొని వాళ్ళు చేస్తున్న ప్రార్థన. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నారు. దేవా, నేను బూడిద వంటి వారిని, ఈ యొక్క బూడిదే నాలో ఏమీ లేదు అని వాళ్ళు వాళ్ళు తగ్గించుకుంటానికి సింబాలిక్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొని పట్ట కట్టుకొని అలాగే నెత్తి మీద బూడిద వేసుకొని ప్రార్థన చేయొచ్చు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి నిమిత్తం చేస్తున్నారో తెలుసా? ఇద్దరు కూడా ఒకళ్ళు వాళ్ళ నిమిత్తం వాళ్ళు చేసుకుంటారు. యోగు తన నిమిత్తం తను ప్రార్థన చేసుకుంటున్నారు, తన స్థితి నిమిత్తం తను ప్రార్థన చేసుకుంటున్నారు. దానియేలు తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక బాధ్యత తీసుకొని తన ప్రజల కోసం తగ్గించుకొని ప్రజల కోసం తనను తాను తగ్గించుకొని తనని ధూళిగాను అలాగే తనని సమస్తం కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా యోగు తన ప్రజలు తన నిమిత్తం తన ఉపవాసం ఉండి ధూళిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది దానియేలు తను కూర్చొని తన ప్రజల నిమిత్తం తన ప్రజలు బాగుండాలని ప్రార్థిస్తున్నాడు. 40 కూడా మనల్ని మనం తగ్గించుకోవాలని సింబాలిక్ గా దీన్ని చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నామని కాదు, ఎంతసేపు ఉపవాసం ఉంటున్నామని కాదు, ఎంత ప్రార్థన చేస్తున్నామని కాదు, కానీ మనల్ని ఎంత తగ్గించుకొని మన యొక్క పాపాలను ఒప్పుకుంటున్నామా, మన యొక్క పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడుతున్నామా అన్నది ముఖ్యం. 40 ఉపవాసం ఉన్నాను నేను, 70 ఉపవాసం ఉన్నాను నేను అన్నది విషయం కాదు కానీ నీ నిమిత్తం, నీ యొక్క ప్రజల నిమిత్తం నువ్వు తగ్గించుకొని, నీ నిమిత్తం నువ్వు తగ్గించుకొని, లేకపోతే నీ యొక్క కుటుంబ నిమిత్తం భారం కలిగి నీ నిమిత్తం నువ్వు
తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నామన్నది. ఇవి బసవ గురువారం గురించిన కొన్ని విషయాలు. బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాల్లో చూసిన విషయాలు, బసవ గురువారం అన్నప్పుడు మనం ఏం చెయ్యాలో అన్నది తెలిసిన విషయాలు. మనమేమి బొట్టులు పెట్టుకోకర్లేదు, ఇంకా ఇంకేం చేయక్కర్లేదు, కానీ ఒంటరిగా ఉండి మన నిమిత్తం, మన కుటుంబం నిమిత్తం పశ్చాత్తాపడి ఈ యొక్క పాపాలని తెలుసుకోవాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దీన్ని ఆచరించాలి.